బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, వంశీరామ్ బిల్డర్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ ఇళ్లలు, ఐటీ ఆఫీసెస్ దాడులు కొనసాగుతున్నాయి. నందగిరి హిల్స్లోని వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలోనూ తనిఖీలు సాగుతున్నాయి. ఇక పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న కార్పొరేట్ కార్యాలయంలో, అలాగే జూబ్లీహిల్స్లోని సుబ్బారెడ్డి బావమరది జనార్దన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణ రంగంలో ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వంశీరామ్ బిల్డర్స్ 85 ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్లో ప్రస్తుతం 7 భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతోంది. చివరిలో 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ విక్రయించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్స్తో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 1000 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వంశీరామ్ బిల్డర్స్ భారీగా లాభాలు ఆర్జించినట్లుగా కూడా తెలుస్తోంది. లాభాలు తక్కువగా చూపి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన లాభాలను తక్కువగా చూపి ఆ నిధులు ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని భావిస్తోంది. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వంశీరామ్ బిల్డర్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ ఇళ్లలో ఐటీ ఆఫీసర్స్ దాడులు కొనసాగుతున్నాయి. నందగిరి హిల్స్లోని వంశీరామ్ బిల్డర్ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలోనూ తనిఖీలు సాగుతున్నాయి. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న కార్పొరేట్ కార్యాలయంలో, అలాగే జూబ్లీహిల్స్లోని సుబ్బారెడ్డి బావమరిది జనార్దన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణ రంగంలో ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వంశీరామ్ బిల్డర్స్ 85 ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్లో ప్రస్తుతం 7 భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతోంది. చివరిలో 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ విక్రయించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుతో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 1000 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వంశీరామ్ బిల్డర్స్ భారీగా లాభాలను ఆర్జించినట్లుగా కూడా తెలుస్తోంది. లాభాలు తక్కువగా చూపి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన లాభాలు తక్కువగా చూపి ఆ నిధులు ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని భావిస్తోంది. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు కూడా దీనికి సంబంధించి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. వంశీ రామ్ కి సంబంధించిన బిల్డర్స్ కి సంబంధించి అయితే రైట్స్ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనము వాళ్ళ కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రధాన కార్యాలయము ప్రస్తుతం ఉన్నాం. పెద్దమ్మ గుడి దగ్గర, పెద్దమ్మ గుడి వద్ద ఉన్నటువంటి దగ్గర, పెద్దమ్మ గుడి వద్ద ఉన్నటువంటి వారి కార్యాలయం ఎదుట ఉన్నాం. ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడికి కూడా ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి 30 ఆఫీసులలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఐటీ రైట్స్ కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నప్పటికీ, ఇటు మనం ప్రధానంగా చూసుకుంటే రైట్స్ కి సంబంధించి వీళ్ళకు విక్రయాలకు సంబంధించి, ఐటీ విక్రయాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇది గతంలో నిర్మించినటువంటి దాదాపుగా కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏమో విక్రయాల ఆస్తి విక్రయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో శివరామ్ బిల్డర్స్ కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంతో పాటుగా డైరెక్టర్స్ ఇళ్లలో కూడా ఐటీ ఆఫీసర్స్ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి వారి కార్యాలయంతో పాటుగా చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. పెద్దమ్మ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కార్పొరేట్ కార్యాలయంలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే బంజారాహిల్స్ సుబ్బారావు కి సంబంధించినటువంటి బావి జనార్దన్ రెడ్డికి సంబంధించిన నివాసంలో కూడా అధికారులు అయితే తనిఖీలు ఇస్తున్నారు. మొత్తం హైదరాబాద్ లో 15 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏకకాలంలో
ఏకకాలంలో ఇటు ఏపీలో కూడా విజయవాడ, గుంటూరు, దాంతో పాటుగా అమరావతిలో కూడా వంశీ రామ్ కి సంబంధించినటువంటి ఆఫీసులలో, కార్యాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో విజయవాడలో దాదాపుగా కూడా 4 డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో 25 సంవత్సరాల నుంచి కూడా బిల్డింగ్ రంగంలో వంశీ రామ్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పెద్ద ఎత్తున కూడా వీరు ముందుకెళ్తున్నటువంటి పెద్ద పేరున్నటువంటి కంపెనీ కనుక దీనికి సంబంధించి 25 సంవత్సరాల నుంచి కూడా, గత 25 సంవత్సరాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఐటీ విక్రయాలకు పాల్పడ్డది అన్నటువంటి అనుమానాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరు నిర్వహించినటువంటి 85 ప్రాజెక్టులకు సంబంధించి 85 ప్రాజెక్టులకు సంబంధించిన విక్రయాలతో పాటుగా పలు విషయాలను కూడా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 7 భారీ కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటుగా నిర్మాణాలకు సంబంధించి, దాంతో పాటుగా చేవెళ్లలో 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి విషయంలో, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులతో పాటుగా గతంలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు క్షుణ్ణంగా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే వీరికి సంబంధించి గతంలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులతో తక్కువ లాభాలను చూపిస్తూ ఎక్కువ లాభాలకు ఎక్కువ విక్రయాలకు చేసి ఎక్కువ లాభాలను పొందుతూ అమ్మకాలు జరిపిన తర్వాత ఐటీ రిటర్న్స్ మాత్రం అతి తక్కువ లాభాలను చూపిస్తూ కూడా ఐటీ పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు దాదాపు 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా పలు కీలకమైన డాక్యుమెంట్స్ అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతున్నా. ఇటు ఏపీలో కూడా దాదాపుగా కూడా ఒక 5 నుంచి 6 డాక్యుమెంట్స్ అయితే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం, ఇది ప్రధాన కార్యాలయం అని చెప్పుకోవాలి. కార్పొరేట్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొద్దున్న నుంచి కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో 15 ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఐటీ ఎగవేతకు సంబంధించినటువంటి విషయంలో, విక్రయాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా 2 డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నామంటూ కూడా చెప్తున్నాం. తృప్తిగా కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీని కూడా చేస్తున్నాం. గతంలో నిర్వహించినటువంటి 85 ప్రాజెక్టులకు సంబంధించి, నూతన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విక్రయాలకు సంబంధించి కావచ్చు, ఈ 250 చేవేళ్లలో ఫామ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి విక్రయాలు కావచ్చు, ఈ ఆస్తి పనుల ఎగవేతకు సంబంధించిన విషయాల్లో కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే ఐటీ అధికారులు క్షుణ్ణంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి రిలేషన్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి కార్యాలయాలు, అందులో పనిచేసేటువంటి సిబ్బంది, దాంతో పాటుగా ఆఫీసులలో చేసేటువంటి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. భారీగా కూడా చూసుకుంటే ఇందులో దాదాపు పన్ను ఎగవేతకు సంబంధించి 5 సంవత్సరాలలో పన్ను ఎగవేతకు సంబంధించి పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయని కూడా అధికారులు క్షుణ్ణంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే ఈ పన్ను ఎగవేతకు సంబంధించి గతంలో ఎగవేత ఎంతవరకు ఉంది, దాంతో పాటుగా వీరు 82 ప్రాజెక్టులకు సంబంధించి 85 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విక్రయాలు ఎంతవరకు జరిగాయి అన్నటువంటి విషయాల్లో పాటుగా ఏపీలో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్స్ నిర్వహించినటువంటి డాక్యుమెంట్స్ లో కూడా దాదాపుగా కూడా 4 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే జరుపుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే వాళ్ళ ఏపీ కార్యాలయం నుంచి, ఏదైతే వంశీరామ్ కి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఏపీలో ఉన్నటువంటి కార్యాలయంలో దాదాపు కూడా వారికి సంబంధించినటువంటి సిస్టమ్స్ లో హార్డ్ డిస్క్లు సరిపోకపోవడం బయట నుంచి కూడా తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 15 ఆఫీసులలో కూడా ఇప్పటికే అధికారులు వివిధ బృందాలుగా వెళ్లి అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఇప్పటి వరకు కూడా సోదాలు అయితే యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ విక్రయాలకు సంబంధించి ప్రధానంగా పూర్తి స్థాయిలో వీరు చేసినటువంటి ప్రాజెక్టులలో ఎంతవరకు ఐటీ పన్ను ఎగవేశారు అనేటువంటి విషయాలపై ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర్. రైట్ ప్రణయ్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ఐటీ రైడ్స్ సంబంధించి ఏమైనా సమాచారం ఐటీ అధికారుల నుంచి వచ్చిందా? ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం అయితే బయటికి రావట్లేదు రాజశేఖర్, ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించి బ్రాండింగ్ ఉన్నటువంటి కంపెనీ కావడంతో కొంత పూర్తి స్థాయి సమాచారం బయటకు వచ్చే అంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా అధికారులు ఎలాంటి విషయాలు బయటకు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే అంటే ఆర్డిస్ట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామంటూ కూడా అధికారులు అయితే స్పష్టంగా ఒక ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేసిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. సాయంత్రం వరకు కూడా ఈ కొనసాగే రైట్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమాచారం అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మొత్తంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి సమాచారం మేరకు
మరి అధికారులు ఎన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, ఏ విషయాలలో చేసుకుంటున్నారు, దాంతో పాటు వీళ్ళు నూతనంగా కమర్షియల్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసినటువంటి 8 బిల్డింగ్స్ కావచ్చు, అదే విధంగా ఈ 250 ఎకరాల చెవేల ల్యాండ్ ఫామ్ ల్యాండ్ కి సంబంధించిన విషయంలో కూడా ఇంకా ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అన్నటువంటి యాంగిల్ లో కూడా విచారణ చేపట్టిన అనంతరం కూడా వారికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి రాజశేఖర్. రైట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి అంటే ఏదైతే రైట్స్ ఉన్నాయో రైట్స్ ఎంత వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది, ఈ రోజుతో పూర్తి అవకాశం ఉందా, రేపటి వరకు కొనసాగొచ్చు అంటారు? అంటే రాజశేఖర్ వీరికి సంబంధించినటువంటి ఆఫీసులు పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఈ రైట్స్ అనేది ఈ రోజు ఈవినింగ్ వరకు సాగుతాయా లేదా రేపు కూడా కంటిన్యూ అవుతాయని మాత్రం కొంత సస్పెన్షన్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి రిటర్న్స్ ఎప్పుడెప్పుడు ఎంతెంత చేశారు, అంటే 25 సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించి ఐటీ రైట్స్ ఏం కొత్త కాదు. అయితే ఈ కొత్తగా అనేటువంటి రైట్స్ కి సంబంధించి ఎన్ని సంవత్సరాల ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, దాంతో పాటుగా నూతన ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎగవేత చేశారు, అండ్ దాంతో పాటుగా ఎక్కడెక్కడ విక్రయాలకు పాల్పడ్డారు అన్నటువంటి విషయాలలో ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం కూడా మరొక రోజు కూడా ఐటీ కి సంబంధించినటువంటి రైట్స్ అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి రైట్స్ తో పాటుగా ఏపీలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. కనుక అన్ని ఆఫీసులలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిన తర్వాత వారికి సంబంధించిన కార్యాలయ సిబ్బందులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆఫీసులు, వారికి సంబంధించినటువంటి బృందాలు, బంధువులు వీళ్ళందరి ఇళ్లలో కూడా అంత పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన అనంతరం చేసేంత వరకు కూడా ఈ రైట్స్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్, ఇంకొకటి అంటే ఏపీలో చూసుకుంటే దేవినేని అవినాష్ ఇంకొక నేత కూడా వారికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది, దాని గురించి సమాచారం ఏముంది? అయితే రాజశేఖర్, దేవినేని దగ్గర మనకు ఆల్మోస్ట్ 4 డాక్యుమెంట్స్ కూడా ఫిల్ అయ్యాయంటూ కూడా ఐటీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే వారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా ఫిల్అప్ అయిపోయాయి, అంత డేటాను కూడా సేకరించామంటూ కూడా చెప్తున్నారు. దేవినేని సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ ఇంకొక 2 కొత్త హార్డ్ డిస్క్లను కూడా లోపలికి తీసుకెళ్లారు, మరొక నేత కూడా ఉన్నాడంటూ కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ విజయవాడలో జరుగుతున్నటువంటి రైట్స్ కి సంబంధించి విజయవాడలో ప్రస్తుతం దేవినేని ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా దానికి ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం, దేవినేనికి సంబంధించినటువంటి ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఐటీ రైట్స్ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సంబంధించినటువంటి విక్రయాలు దాదాపు ఒకే కార్యాలయంలో 4 వరకు డాక్యుమెంట్స్ లభించడం, ఏదైతే హార్డ్ డిస్క్ లభించడం, కొంత ఐటీ అధికారులకు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో ఇంకా కొంచెం వేగం పెంచుతున్నారు. మరింత అక్కడ మరొక రోజు ఎక్స్ట్రా కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకే సిస్టమ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 8 హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి డేటా బయటకు తీశారని చెప్పుకోవాలి. అయితే ఈ డేటా అంతా కూడా సేకరించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా ఇటు శివరాం వంశీరామ్ కి సంబంధించినటువంటి రామ్స్ కి సంబంధించినటువంటి కంపెనీలకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అనంతరం కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఐటీ ఎగవేతకు సంబంధించి విక్రయాలలో ప్రధానంగా వీళ్ళు కొన్నటువంటి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే చేస్తున్నారో దాంట్లోనే ఎక్కువ శాతము ఇల్లీగల్ ఎక్కువ శాతంగా లావాదేవీలు లాస్ చూపించడంతో పాటుగా పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా వచ్చినటువంటి అనుమానాన్ని మరి ఎటువైపు మరలబోతుంది, ఏం జరగబోతుంది, ఐటీ అధికారులు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా పూర్తి క్లారిటీ అయితే వచ్చే పరిస్థితులు కనబడట్లేదు రాజశేఖర్.